హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్సే నాకు అప్ అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ టాపిక్ వచ్చి ఒక మంచి బిజినెస్ అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇదే మా మిల్ సో ఇది ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది ఈ మిషన్ జస్ట్ మీకు ఒక కేజీ ఏ దేన్ని పౌడర్ చేయాలన్నా ఏ ధాన్యాన్ని కానీ బియ్య పిండి కానీ ఏదైనా గోధుమ పిండి కానీ ఏదైనా సరే ఒక కేజీ మూడు నిమిషాల్లో గ్రైండ్ చేస్తుంది చూడండి సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇది చూడండి ఒకసారి అది ఎలా పనిచేస్తుందో చాలా ఈజీ అన్నమాట సో దీన్ని పెట్టుకొని మనం ఏ విధంగా బిజినెస్ చేయాలనేది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ సో దీని పని తీరు ఫస్ట్ చూడండి దీంట్లోనే రెండు మోడల్ ఉంది మన ఇష్టం అది ప్లాస్టిక్లోనూ వస్తుంది స్టీల్లోనూ వస్తుంది కాస్ట్ వేరియేషన్ ఉంటుంది మొత్తం మెటల్ కూడా మంచి నాణ్యత కలిగి ఉందన్నమాట సో దీనికి గ్యారంటీ వారంటీ కూడా ఇస్తున్నారు అసలు మిషన్ గ్యారంటీ అయితే ఫైవ్ ఇయర్స్ దాకా ఇస్తున్నారు మిషన్కి అయితే ఇది అయితే పౌడర్ కూడా చాలా మృదువుగా వస్తుంది అనమాట ఇప్పుడు మీరు మామూలుగా చూస్తుంటే పిండి మరలో వేస్తుంటాము మనం సో కొన్ని చోట్ల అంటే అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే మనం ఇచ్చిన కొలత అంత పిండి మనకు వస్తుందా అనేది కూడా డౌటే అనమాట ఎక్కువ మొత్తంలో ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక కేజీ రెండు కేజీలు పట్టేస్తున్నారేమో అనే ఒక డౌట్ ఉంటుంది చాలామందికి కొన్ని చోట్ల జరుగుతుంది కూడా కొంత మొత్తంలో వాళ్ళు పిండి పట్టే ఛాన్సెస్ కూడా ఉంది సో అలా కాకుండా ఇంకొకటి అక్కడ అశుభ్రత శుభ్రత కూడా ఉండదు సో మనం ఏం చేయాలంటే ఈ మిషన్ కొని ఒకటికి రెండు మిషన్లు కొని చక్కగా ఇళ్ళ మధ్యలోనే పెట్టుకోవచ్చు అనమాట షాప్ తీసుకోకుండా సేమ్ ఇలా ఇప్పుడు చూడండి మూడు నిమిషాల్లో ఒక కేజీ ఇచ్చేస్తుంది ఇది పౌడర్ చేసి సో ఈ విధంగా చూసుకుంటే మీకు ఐదు కేజీలు అంటే ఇంచుమించు ఎవరు తెచ్చినా రెండు కేజీలు మూడు కేజీలు ఐదు కేజీలు లోపే తెస్తారు ఇంకా అంతకుమించి తెచ్చే అయితే వ్యాపారస్తులే తెస్తారు ఇంటికి అంటే ఎంత ఐదు కేజీలు లోపలే ఇంచుమించు ఐదు కేజీలు తెస్తారు పోనీ ఎవరో ఒకరు ఎక్కువ తెస్తారు పది కేజీలు అనేది రేర్గా వస్తుంటుంది మామూలుగా ఐదు కేజీలే ఒక క్యాన్లో వేసుకొనో ప్లాస్టిక్ బకెట్లో వేసుకోనో ఎట్టు తెస్తారనమాట సో ఇది ఐదు కేజీలు అంటే ఎంత మీకు పదిహేను నిమిషాల్లో పౌడర్ చేసేస్తుంది అంతే కదా ఇప్పుడు మూడు నిమిషాల్లో ఒక కేజీ అంటే పదిహేను నిమిషాల్లో ఐదు కేజీలు అనమాట సో ఇది రెండు మిషన్లు మీరు కొని పెట్టుకున్నారంటే ఇళ్ళ మధ్యలోనే ఇప్పుడు ఎలా ఇంట్లో ఉంచే టైలరింగ్ చేయబడును అని ఎంబ్రాయిడరింగ్ చేసేవాళ్ళు జిగ్జాగ్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా ఇంట్లో ఉంచి చేస్తుంటారు చాలామంది సో ఇవి ఇవి ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట సో ఈ చుట్టుపక్కల ఇళ్ళ వారంతా మీ దగ్గరే వస్తారు పిండి మర ఉంటుంది పిండి దగ్గరికి వెళ్ళి చూడండి అక్కడ ఎంత రేటు వసూలు చేస్తున్నారని దానికన్నా తక్కువ మీరు వసూలు చేసుకోవచ్చు సో ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే జనాలు వస్తారు ఇంకొకటి పిండి మర పెట్టుకునే వాళ్ళకి షాప్ రెంట్ ఒకటి ఉంటుంది అది త్రీ పేస్ కరెంట్ అనమాట ఏది పిండి మరకి యూజ్ చేసే మిషన్ అది ఎక్కువ కరెంట్ కూడా ఛార్జెస్ ఎక్కువ వస్తుంది ఎలక్ట్రిసిటీ బిల్ కాబట్టి వాళ్ళు కాస్త ఎక్కువ వసూలు చేస్తారు మనకి మామూలు ఇంట్లో మామూలు సింగిల్ పేస్లోనే ఇది రన్ అయిపోతుంది కాబట్టి మనకి అంతగా కరెంట్ బిల్ అయితే రాకపోవచ్చు సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలి మనం తక్కువ రేటు వాళ్ళల్లో సగం వసూలు చేసినా చాలు అనమాట సో ఈ విధంగా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఏం చేయడానికి కుదురుద్ది నిరంతరం ఇప్పుడు ఒకసారి వచ్చి చూసారంటే వాళ్ళ కళ్ళ ముందే మనం పౌడర్ చేసి ఇవ్వడం రెండోది ఇది చాలా శుభ్రంగా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా కాబట్టి అందరు కూడా మీ దగ్గరికి రావ రావడానికే ఇష్టపడతారు ఇంకొకటి ఇప్పుడు ఉన్న మన పరిస్థితుల్లో అందరూ కూడా హైజీన్ క్లీన్ కావాలి అనుకుంటున్నారు ఈ ఆ పిండి ఉంటే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి వాతావరణం ఎలా ఉంటుందని మీకు తెలిసే ఉంటుంది పిండి మరకి వెళ్ళిన వాళ్ళైతే సో చూడండి అదే ఇటువంటిది అయితే కాస్త శుభ్రంగా నీట్గా ఉంటుంది కాబట్టి మీ దగ్గరికి వస్తారు సో దీన్ని పెట్టుకొని మీరు మంచి బిజినెస్ చేయొచ్చు అంట ఇది లెస్కో కంపెనీ సో లెస్కో కంపెనీ వాళ్ళది ఈ దీని రేట్ వచ్చి మీకు ఒక సిక్స్టీన్ థౌజండ్ దాకా పడుతుంది ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వాళ్ళకి ఫోన్ నెంబర్ కూడా అక్కడే ఉంటాయి సో ఆ విధంగా కాంటాక్ట్ అయ్యి మీరు తెచ్చుకోండి మీకు ఐడియా ఉంటే కాకపోతే ఇది ఎక్సలెంట్గా ఉంటుంది ఈ బిజినెస్ అని మాత్రం చెప్పగలను మెల్లగా ఎక్కుది బిజినెస్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళకన్నా మనం తక్కువ వసూలు చేస్తాం కాబట్టి సో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ ఏ బూస్ట్ అప్ థ్యాంక్ యూ